నిన్న గవర్నర్ గారు సెక్రటరీకి వచ్చి ఆ భవనాలు లెక్క కొలతలు ఏ బిల్డింగ్ ఎట్లా ఉండాలి అనే దాని మీద ఆయన చర్చ చేసినట్టు నేను పేపర్లో చూశాను మీడియాలో చూశాను. నేనేమంటున్నానంటే రాష్ట్రాన్ని తెలుగు గడ్డని విడగొట్టారు బాగానే ఉంది కానీ కనీసం మళ్ళీ సెక్రటరీలు విడగొట్టేటప్పుడు లేకపోతే అసెంబ్లీ విడగొట్టేటప్పుడు కౌన్సిల్ విడగొట్టేటప్పుడు ఏదైనా ఒక సంప్రదింపులు ఉండాలి. ఎక్కడైనా అధికారులే మేము ఇట్లా చేస్తున్నాము ఈ గోడల మధ్య మీరు కూర్చోండి ఆ గోడల మధ్య మీరుండండి లేకపోతే మిమ్మల్ని అక్కడ తాళం వేసేస్తాం లేకపోతే మిమ్మల్ని ఇక్కడ తాళం వేసేస్తాము. ఎక్కడా కూడా ప్రజలకు సంబంధించి కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి కానీ ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడా కూడా ఆ ప్రయత్నం జరగడం లేదు. ఇది గర్హనీయమనే కాదు ఎందుకో మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నట్టు నేను ఫీల్ అవుతున్నాను. మీరు మమ్మల్నారు పోతాం. నేనైతే ఒక్కరోజు కూడా ఉండడానికి నేను సిద్ధంగా లేను. మొట్టమొదటి నుంచి చెప్తున్నాను ఇవాళ సాయంత్రం కూడా వెళ్ళిపోవాలంటే మేము బెజార్డ్ వెళ్ళి అక్కడ మ్యారేజ్ చేసుకోవచ్చు గుడివాడ వెళ్ళి చేసుకోవచ్చు లేకపోతే విజయవాడ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను పలుచుతూ ఉంటే ఏ బేసిస్ మీద మీరు సెక్రటరేట్లో నుంచుని ఈ భవనం ఇటు ఈ భవనం ఇటు లేకపోతే ఇంకా బూరుగు గారి భవనం చూపెట్టి ఈ భవనం ఇటు లేకపోతే సెక్రటరీ అసెంబ్లీ చూపెట్టి ఇది ఇటు అంటే నాకేం అర్థం కావట్లేదు. అసలు ఇది ఎవరిని అడిగి ఎవరిని పంచుతున్నారు? అధికారులు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు కూర్చుని ఈ రాష్ట్రాన్ని ఎట్లా అయితే ముక్కలు చేస్తారో అట్లాగే ఇప్పుడు మమ్మల్ని అందరినీ ఏ మీరు ఎక్కడ కూర్చోండి మీరు ఎక్కడ కూర్చోండి రేపండి ఇక్కడ ఆ కుర్చీలు వేసాము అన్నట్టుగా ఉంది. కానీ ఇది ప్రజాపద్ద పద్ధతిలో అటు తెలంగాణలో ఉన్నటువంటి మిత్రులు కానీ ఆంధ్రంలో మిత్రులు కానీ పొలిటికల్గా ఉన్న పార్టీల్లో పెద్దలు కూర్చోబెట్టి గవర్నర్ గారు కానివ్వండి లేకపోతే మరొకళ్ళు కానీ చీఫ్ సెక్రటరీ కానీ కూర్చోబెట్టి మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇప్పుడు జరుగుతున్న పద్ధతి మొత్తం శాస్త్రీయంగా లేదు. రాష్ట్ర విభజన ఎంత అశాస్త్రీయంగా జరిగిపోయిందో ఇక్కడ ఉన్నటువంటి వనరుల్ని ఆస్తుల్ని బిల్డింగ్స్ని ఈ పంపకాలకి ఎవరు పునాదో నాకు అర్థం కాలేదు. ఆల్ పార్టీలో అందరిని కూర్చోబెట్టుకోవచ్చు. టీడీపీ వాళ్ళు ఉంటారు బీజేపీ వాళ్ళు ఉంటారు టీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు మిగిలిన బీజేపీ అందరూ ఉంటారు. వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఈ రకంగా వెళ్దాము అని కనీసం గవర్నర్ గారి దగ్గర కానీ లేకపోతే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సెక్రటరీ దగ్గర కానీ ఏమీ ఒక సంభాషణ లేకుండా అసలు మాకు ఏమీ తెలియకుండా రేపు పొద్దున మమ్మల్ని తీసుకెళ్ళి సముద్రంలో పారేసినట్టుంది. ఎక్కడా కూడా ప్రజాప్రతినిధులకి ఈ రాష్ట్ర విభజనలో ఏ రకమైన సంబంధం లేకుండా ఈ పంపకాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇది చాలా అసంబద్ధంగా ఉంది. మమ్మల్ని అగౌరవ ఎంత 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 అగౌరవపరుస్తున్నారంటే నేను ఐ ఫీల్ షేమ్ ఎవ్రీ డే అండ్ డే అవుట్. గవర్నర్ గారు అక్కడ వచ్చి ఎందుకు నుంచోవాలి? గవర్నర్ గారి దగ్గరికే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టచ్చు. ఇదిగో ఈ రకంగా పోదాము. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి స్టామినా ఇది ఇక్కడున్న స్టామినా ఇది ఈ వరాలు ఇట్లా చేద్దాము అని నలుగురితో మాట్లాడచ్చు. అసలు మాకేమీ సంబంధం లేకుండా రేపు రిటైర్ అయ్యేవాళ్ళు ఈ రాష్ట్రానికి సంబంధం లేని వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చి మీరు ఇట్లా బ్రతకాలి అని అంటే ఇది మిలిటరీ నియంత్రణ కన్నా ఎక్కువగా ఉంది. ఇది చాలా అసంబద్ధం. నేను మొట్టమొదటిసారిగా చేయెత్తి డిసెంట్ చెప్తా ఉన్నాను. ఇది పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో విభజన జరిగేటప్పుడు కూడా మా పార్టీ వాళ్ళన్నిటితోటి మీరు మాట్లాడండి, అన్ని పక్షాలతోనూ మాట్లాడండి. అది గవర్నర్ గారి దగ్గర మాట్లాడడానికి అభ్యంతరం లేదు. కానీ గవర్నర్ గారు సెక్రటరీ రావాల్సిన అవసరం లేదు. ఆ బిల్డింగ్ పెట్టడం చెప్పాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా ఆయన టేబుల్ దగ్గర జరగవచ్చు. లేదా ఢిల్లీ నుంచి వచ్చి ఆఫీసులను కూర్చోబెట్టుకోమనండి లేకపోతే ఢిల్లీ నుంచి హోమ్ మినిస్టర్ నమ్మనండి మాట్లాడకుండా. కానీ ఈ రకంగా అసలు మాకు సంబంధం లేదు ప్రజలకి. మీరు చెప్పేది మీరు వినండి. మేము రేపు ప్రొద్దున ఏ గదిలో కూర్చోమంటే ఆ గదిలో కూర్చోండి, మీరు పోండి
అని ఆల్మోస్ట్ చెప్పేసినట్టే ఉంది. ఇప్పుడు మేము ఎసవరికి పోవాలని కూడా అనిపించట్లా, ఎక్కడ పోవాలో తెలియట్లా, యాబుల్స్కి వెళ్ళాలా లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి, అసలు ఎమ్మెల్యే కోటస్ నుంచి బయలుదేరితే ఎక్కడ పోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. అంటే అంత ప్రజలకి దూరంగా ఈ రాష్ట్రంలో ఉన్న నాయకులకు సంబంధం లేకుండా, పార్టీలకు సంబంధం లేకుండా ఇవన్నీ జరుగుతూ ఉంటే నాకేమీ అర్థం కావట్లేదు. పార్టీలు మాట్లాడడానికి టైం లేక ఎన్నికల్లో ఉన్నాం కాబట్టి మాట్లాడకపోవచ్చు, కానీ ఇది మాత్రం కరెక్ట్ కాదు. నేను సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ ఉన్న గవర్నర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ దగ్గరకు పిలవండి, ఆల్ పార్టీ మీటింగ్ పిలవండి. 10 రోజులు లేట్ అయినా పర్వాలేదు. 2 జూన్ ఎట్లయితే మీరు డివిజన్కి మార్క్ పెట్టారో ఆ తర్వాత చేసేయండి, మాకు అభ్యర్థన కానీ కానీ ఈ పంపకాలు మాత్రం జరిగేటప్పుడు శాస్త్రీయంగా అన్ని పార్టీలకి, అన్ని పక్షాలకి, అన్ని ప్రాంతాలకి తెలిసేటట్టు ఇట్లా జరుగుతుందని తెలియకపోతే ఇది అసంబద్ధమైనటువంటి పంపకం. దీన్ని గవర్నర్ గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ హానర్ సెక్రటరీకి అక్కర్లేదు, మీ దగ్గరికే ప్రజలు మేము వస్తాము, మీరు పిలిచి మాట్లాడి ఈ పద్ధతుల్లో చేయబోతున్నామని చెప్తే బాగుంటుంది తప్ప ఇది ఎవరికి ఏదో అశాస్త్రీయంగా జరుగుతూ ఉంది, ఇది ఇట్లా పద్ధతి కాదని మాత్రమే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.